హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా వరకు సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు కానీ సెల్ఫ్ హెల్ప్ గురూస్ కానీ ఒకటి చెప్తారు, మనలో లేని విషయాల్ని నేర్చుకోవాలని. ఉదాహరణకి, మీ దగ్గర డబ్బు లేదు, సో డబ్బు ఎలా సంపాదించాలి అని ఉంటుంది. లేకపోతే మీ దగ్గర ధైర్యం లేదు, ధైర్యం ఎలా తెచ్చుకోవాలి అని ఇలా ఉంటుంది. కానీ ద సటిల్ ఆర్ట్ ఆఫ్ నాట్ గివింగే పుస్తకంలో రచయిత మార్క్ మ్యాన్సన్ అంటారు, జీవితంలో ఆనందంగా బ్రతకాలంటే మన దగ్గర ఏమీ లేదు అనే దానికంటే కూడా మనకు అసలు ఏది ముఖ్యం, ఏది కావాలి అనేది తెలుసుకుంటే సరిపోతుంది అని. మనం ఏదేదో చేసేసి ఏదో కావాలి అని పరుగులు తీసేసి ఒక స్ట్రెస్కి బాధకి అలవాటు పడిపోతాం. మనకి బాధ కలిగించే వాటినే వదలడం మానేసి వాటికే మనం అతుక్కుపోతాం. సో ఈ పుస్తకం చదివిన వాళ్ళకి మాత్రం జీవితంలో దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఏది ముఖ్యం అనే క్లారిటీ తప్పకుండా వస్తుంది. ఈ పుస్తకంలోని ఎన్నో మన ఆలోచనని ఊపేసే, షేక్ చేసే మాటలుంటాయి. మనం నమ్మిన కొన్ని నమ్మకాల్ని కూడా కదిలించే మాటలుంటాయి. అలాంటి మాటలు ఒక 4 ఈ వీడియోలో చెప్తాను, వినండి. ముందుగా, ఐడెంటిటీ ఈజ్ అన్ ఇల్యూజన్. మనందరికీ కూడా రిస్క్ చేస్తేనే లైఫ్లో కొంచెం పైకి వెళ్తామని తెలుసు. కానీ రిస్క్ అనే పదంలో చాలా నెగిటివిటీ ఉండటం వల్ల మనకు ఒక రిస్క్ చేయాలంటే కష్టంగా అనిపిస్తుంది. ఉదాహరణకి, నా స్నేహితుడు ఒక 5 కిందట అతనికి వేరే కంపెనీ నుంచి మంచి ఆఫర్ వచ్చింది. కానీ అతనికి ఆ జాబ్లోకి వెళ్ళడం ఎందుకు, వేరే ఊరు వెళ్ళాలి, మళ్ళీ కొత్త మనుషులు, ఇవన్నీ ఎందుకు, ఇక్కడ నాకున్న ఈ ఐడెంటిటీ బాగుంది కదా, నాకు ఒక రెస్పెక్ట్ ఇస్తున్నారు కదా, మళ్ళీ అక్కడ ఫస్ట్ నుంచి బిల్డ్ చేసుకోవాలి అని ఆ రిస్క్ని అవాయిడ్ చేశాడు. కట్ చేస్తే 5 తర్వాత ఇప్పుడు అతన్ని ఎప్పుడు కలిసినా కూడా, ఆ 5 బ్యాక్ నాకు వచ్చిన అవకాశాన్ని తీసుకుని ఉంటే నా లైఫ్ వేరేలా ఉండేది అని ఇక్కడ రిగ్రెట్ అవుతూ ఉంటాడు. అలాగే ఇది అతను ఒక్కడే అని కాదు, మీరు, నేను, మనందరం కూడా ఇలాంటి రిస్కులు తీసుకోము, తర్వాత రిగ్రెట్ అవుతాం. ఎందుకంటే మనకి మన ఐడెంటిటీకి భంగం కల్పించేలా ఏమున్నా కూడా అటువైపు వెళ్ళాం. నేను మంచోడిని అని అనిపించుకోవడానికి నాకు నష్టం జరుగుతున్నా కూడా ఎవరికి చెప్పకపోవడం, ఇక్కడ చాలా రెస్పెక్ట్ వస్తుంది కదా అని ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండటం, ఇలాంటివి మనం చేస్తూనే ఉంటాం. ఎప్పుడు కూడా దీనికన్నా బెటర్ వర్క్ చేయొచ్చు అని చేసిన వర్క్ని పబ్లిష్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. వేరే చోటకి వెళ్తే, నేను వాళ్ళకి నచ్చకపోతే, అక్కడికి వెళ్ళాక మనకు ఉన్నదంతా పోతే అనే ఆలోచన మనిషికి భయాన్ని ఇస్తుంది. దీన్నే రచయిత మ్యాన్సన్స్ లా ఆఫ్ అవాయిడెన్స్ అని అంటున్నారు. ఇది చెప్పేది ఒకటే, మన దగ్గరికి వచ్చిన అవకాశాన్ని రిస్క్లా చూస్తాం. ఎందుకంటే మన ఐడెంటిటీ కోల్పోతామేమో ఈ రిస్క్ తీసుకుంటే అనే ఆలోచనని ఆ అవకాశంలో చూసి ఆ అవకాశాన్ని వదిలేస్తాం, తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతాం. మరి దీని నుంచి ఎలా బయటపడాలి అనే ఆలోచనకి సమాధానం బుద్ధిజంలో ఉంది అని రచయిత చెప్తున్నారు. బుద్ధిజంలో ఏమంటారంటే, ఐడెంటిటీ ఈజ్ అన్ ఇల్యూజన్. మనం ఏదైతే మనకు ఒక గుర్తింపు ఉంది అని అనుకుంటున్నామో, ఏదైతే గుర్తింపు అని పాగులాడుతున్నామో, దాన్ని ఒక మిథ్య అని అంటున్నారు. అంటే మనం ధనవంతులమా, లేకపోతే మనం పేదవాళ్ళమా, మనం ఆనందంగా ఉన్నామా, బాధగా ఉన్నామా, మనం గెలిచామా, ఓడిపోయామా, మోసపోయామా, గౌరవాన్ని సంపాదించామా, ఇలాంటివన్నీ కూడా మనుషులు ఏర్పరచుకున్న ట్యాగ్లే, ఇవన్నీ కూడా ఒక అపోహలే, ఒక మిథ్యలే అని, అలాంటి మిథ్యలని వదిలేయడం మంచిదని రచయిత ఉద్దేశం. అసలు నాకు ఎలాంటి ఐడెంటిటీ లేదు, నేను అన్ని గుర్తింపులకి అతీతుణ్ణి అని ఆలోచించడం వల్ల రిస్క్ చేస్తున్నామనే ఆలోచన మిమ్మల్ని కలవరపెట్టదు. ఏదైనా జాబ్ మార్చుకోవాలన్నా, ఒక మంచి ఆఫర్ని చేజిక్కించుకోవాలన్నా, ఒక కొత్త అవకాశాన్ని తీసుకోవాలన్నా ధైర్యంగా వెళ్తాం. ఎందుకంటే మీకు మీ ఆఫీస్లో గౌరవం ఉంది, అది ఇప్పుడు పోతుంది అనే ఆలోచన ఇక్కడ మీకు ఉండదు. అంతేకాదు, కొంతమంది కెరియర్ని సీరియస్గా తీసుకుని ఫ్యామిలీని పక్కన పెడతారు. అలాంటి వారికి కూడా ఆఫీస్లో ఇచ్చే అవార్డులు, రివార్డులు, ఈ ఐడెంటిటీస్ కన్నా కూడా ఏది ముఖ్యమో తెలుసుకుని వాటి కోసం తన ఆలోచనల్ని ఎక్కువగా పెడతారు. అది రచయిత అభిప్రాయం. నెక్స్ట్, యూ కెనాట్ బి రైట్ ఆల్వేస్. లైఫ్లో మనం ఇలాంటి వారిని కలిసే ఉంటాం. నేనైతే పర్సనల్గా చాలా దగ్గరగా ఇలాంటి వారిని చూశాను. నేనే రైట్, నాకు తెలిసి ఇలాగే జరుగుద్ది అనే మాటలు వీళ్ళు చెప్తారు. కాదు, నువ్వు అనుకుంది తప్పు అన్నా కూడా వినరు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, సర్లే కనీసం మనం అలా లేము కదా అని అనుకుంటాం. కానీ రచయిత ఏమంటారంటే, మన అందరం కూడా అంతే, మనం కూడా ఇలాగే ఆలోచిస్తామని. చాలా ఎక్కువగా మనం అనుకున్నదే కరెక్ట్ అనే ఒక డెల్యూజన్లో మనందరం ఉంటాం, ఒక అపోహలో ఉంటాం. దానికి ఈ పుస్తకంలో ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, అదే చెప్తాను. ఈ పుస్తక రచయితకు ఒక స్నేహితుడు ఉన్నాడు. అతను తన చెల్లి చేసుకోబోయే పెళ్లికి వెళ్ళాడు. ఈ రచయిత స్నేహితుడికి తన చెల్లి పెళ్లి చేసుకోబోయే అతను ఎందుకనో నచ్చలేదు. సో ఇతను ఏమంట మొదలు పెట్టాడంటే, తన చెల్లిని ఇతను సరిగ్గా చూసుకోడని, తన చెల్లిని ఇతను బాధ పెడతాడని బలంగా నమ్మాడు. అదే అందరికీ చెప్పడం మొదలు పెట్టాడు.
అతనికి వాళ్ళ పేరెంట్స్ అతని చెల్లి ఎంత చెప్పినా వినల, నేను చెప్తున్నా నమ్మండి ఇదే కరెక్ట్ అని అంటాడు. కానీ నిజానికి తన చెల్లి పెళ్లి చేసుకున్న అతను మంచివాడే, వాళ్ళిద్దరూ హ్యాపీగానే ఉన్నారు. మరి ఇతని ప్రాబ్లం ఏమై ఉండొచ్చు? ఈ విషయంలో ఇతను ఇంత హైపర్ క్రిటికల్గా ఉండడానికి ఒక ముఖ్య కారణం అతని జీవితమే. అతనికి ఆ సమయానికి ఒక మంచి పార్ట్నర్ లేకపోవడం, అతని చెల్లికి ఒక మంచి పార్ట్నర్ దొరకడం, అతనికి ఎంతో ఇష్టమైన తన చెల్లి తనని కాకుండా వేరే కొత్త వ్యక్తితో దగ్గరగా ఉండడం, ఇవన్నీ కూడా ఇతని ఆలోచనని మసకబారేలా చేస్తున్నాయి. అతనికి ఉన్న ఇన్సెక్యూరిటీస్ అన్నీ కూడా దాచేసి తన ఒపీనియన్ మాత్రమే కరెక్ట్ అని అనుకునేలా చేస్తున్నాయి. సో మీరు ఇలా ఉండకూడదు, ఈ అన్నయ్యలా మీ ఆలోచన ఉండకూడదు అంటే రచయిత చెప్పిన ట్రిక్ పాటించండి. ప్రతిసారి ఇలాంటి ఒక జడ్జ్మెంట్ పాస్ చేసే ముందు మీరు ఏమైనా తప్పుగా ఆలోచిస్తున్నారేమో అని మిమ్మల్ని మీరే అడగండి. ఎందుకంటే చాలాసార్లు మనల్ని మనం తప్పు అని అనుకోవడానికి మనం అస్సలు ఇష్టపడం. మన దగ్గర ఉన్న మన ప్రాబ్లమ్సే మనకు కనపడవు. ఎవరినో తప్పు అనడంలో మనకు ఉండే ధైర్యం తెగువ మన ఆలోచనని తప్పు అనడానికి మాత్రం ధైర్యం సరిపోదు. కానీ క్వశ్చన్ చేయండి, మన ఆలోచనలు మన నిర్ణయాలు చాలాసార్లు మన బలహీనతల్ని మన ఇన్సెక్యూరిటీస్ని కనపడనివ్వకుండా చేస్తాయి. మన తప్పుడు ఆలోచనల్ని కవరప్ చేస్తాయి. ఇది కొంచెం అన్కంఫర్టబుల్గానే ఉంటుంది, కానీ వాటిని అలాగే వదిలేస్తే మనం ఇంకా పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అందుకే ఎప్పుడూ కూడా ఒక జడ్జ్మెంట్ పాస్ చేసే ముందు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, మీరు తప్ప రైటా అని నిజాయితీగా ఉండండి. చాలు. నెక్స్ట్, వాట్ ఈస్ ట్రూ లవ్? రోమియో జూలియట్ ఒక ఎపిక్ లవ్ స్టోరీ. ఇదొక అద్భుత ప్రేమ కావ్యం అని అనుకుంటాం, కానీ నిజానికి అందులో ప్రేమ కంటే కూడా చాలా భయంకరమైన విషయాలు జరిగాయి. చంపుకోవడం, రాజ్యాల నుంచి బహిష్కరించుకోవడం, రక్తాలు వచ్చేలా గొడవలు పడటం, అండ్ చివరికి మెయిన్ క్యారెక్టర్స్ రెండు ఆత్మహత్య చేసుకుని చావడం. సో ఇద్దరి మధ్య ఒక బలమైన ప్రేమ తెచ్చే ట్రాజెడీ ఏమిటో మనకి షేక్స్పియర్ తన పుస్తకంలో చెప్పేశాడు. అయితే ఇంత కాకపోయినా ప్రేమలో ఉన్నవాళ్ళు కొంతమంది చాలా డేరింగ్గా పనులు చేస్తారు, వెరైటీ వెరైటీ పనులు కూడా చేస్తారు, మైండ్ పోయే పనులు కూడా చేస్తారు. కానీ ఎందుకు ప్రేమలో ఉన్న జనాలు ఇలా ప్రవర్తిస్తారు అని దాని మీద రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, కొకైన్ తీసుకున్న వాడి బ్రెయిన్లో ఎలాంటి ప్రేరణ ఒక స్టిమ్యులేషన్ ఎలా ఉంటుందో ఒక డీప్ రొమాంటిక్ రిలేషన్లో ఉన్నవాడి బ్రెయిన్ కూడా అలాగే ఉంటుందంట. ఆ డ్రగ్ తీసుకున్నప్పుడు ఒక హైలో ఉంటారు, ఆ డ్రగ్ దిగిపోయిన తర్వాత ఏదో కోల్పోయినట్టు వాళ్ళకి అనిపిస్తుంది, మళ్ళీ అదే డ్రగ్ తీసుకోవాలని అనిపిస్తుంది. సేమ్ అంతే ఒక రొమాంటిక్ రిలేషన్లో ఉన్నవారికి కూడా అలాగే అనిపిస్తుంది. సో అలాంటి హైలో ఉండటం వల్ల రోమియో జూలియట్కి వేరే వారు ఏమైపోయినా పర్వాలేదు అనే ఆలోచనతో ఆ కథలో అలా జరిగింది. కానీ ఈ కాలంలో కూడా జనాలు ఈ రొమాంటిక్ రిలేషన్ని ఎక్కువగా నమ్మి రిలేషన్షిప్లోకి వెళ్తున్నారు. అలా కొంతకాలానికే హార్ట్ బ్రేక్ అవుతుంది, లవ్ ఫెయిల్ అవుతుంది, బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు. కానీ మీరు అనుకోవచ్చు, రొమాంటిక్ రిలేషన్ అనేది ముఖ్యమే కదా అని. ఈ ప్రశ్నకి పుస్తకంలో చెప్పిన సమాధానం ఏంటంటే, ఎవరైతే వాళ్ళ సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఒక రిలేషన్షిప్లోకి వస్తారో, వాళ్ళ లైఫ్లోని ప్రాబ్లమ్స్ నుంచి డిస్ట్రాక్షన్స్ కోసం ఒక రిలేషన్లోకి వస్తారో, వాళ్ళ రిలేషన్షిప్ ఎప్పటికైనా సరే ఫెయిల్ అవ్వాల్సిందే. ఎందుకంటే మీ సమస్యల నుంచి మీరు ఎంత పారిపోయినా కూడా అవి తిరిగి తిరిగి వస్తూనే ఉంటాయి. అందుకే రచయిత అంటారు, ఎవరైతే ట్రూ లవ్ లేకపోతే ఒక హెల్దీ లవ్లో ఉంటారో ఆ ఇద్దరు పార్ట్నర్స్ వాళ్ళ బంధం మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ బంధాన్ని ఒక సమస్య నుంచి తప్పించుకోవడానికని కాకుండా వాళ్ళ ఓన్ ఫీలింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, వాళ్ళ ఓన్ విషయాల గురించి ఆలోచించడం మొదలు పెడతారు. ఒకరికొకరు తమ ఫీలింగ్స్ని పంచుకోవడం, ఒకరి ఆలోచనల్ని, ఒకరి ప్రేమని, ఒకరి పనిని ఇంకొకరు అర్థం చేసుకోవడం, ఆరోగ్యకరమైన ప్రేమ ఒక మంచి రిలేషన్లా మార్చుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు. అంతేగాని నేను కంట్రోల్ చేయాలి, నేను డామినేట్ చేయాలని ఇద్దరిలో ఎవరో ఒకరు అనుకున్నా కూడా అది అన్హెల్దీ, అనారోగ్యకరమైన ప్రేమ అని రచయిత ఆలోచన. అసలు ఇన్ని చెప్తున్నారు, ఎలా ఆలోచించాలి, ఆ సమయంలో మన బుర్రలా పనిచేయదు కదా అని చాలామంది అంటారు. మన బ్రెయిన్లో రెండు సిస్టమ్స్ ఉంటాయి, సిస్టమ్ 1 ఫాస్ట్గా ఆలోచిస్తుంది, సిస్టమ్ 2 కొంచెం స్లోగా ఆలోచిస్తుంది, కొంచెం లాజికల్గా అనమాట. సో ఎప్పుడు ఏ సిస్టమ్తో ఆలోచించాలి అనే నిర్ణయం మనం తీసుకోవాలి. ఈ విషయాన్నే డానియల్ కానెమన్ థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో అనే పుస్తకంలో చాలా బాగా చెప్పారు. ఈ పుస్తకాన్ని కుకు ఎఫ్ఎం వారు తెలుగు ఆడియో బుక్ సమ్మరీగా కూడా అందిస్తున్నారు. సో తప్పకుండా ట్రై చేయండి, మీ ఆలోచన మీద కొత్త విషయాలు నేర్చుకుంటారు. అండ్ కుకు ఎఫ్ఎంలో ఇలాంటి ఎన్నో పుస్తకాల తెలుగు ఆడియో కంటెంట్ 10,000 గంటలకు పైగా ఉంది. సో కుకు ఎఫ్ఎంలో మీ మనసుకు నచ్చింది వినండి.
అంతేకాదు దివాళీ సందర్భంగా కుకు ఎఫ్ఎం వారు దివాళీ 50 అనే కూపన్ కోడ్ని ఇచ్చారు. ఇది కనుక మీరు 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ కొనేటప్పుడు యూస్ చేశారు అంటే 50% డిస్కౌంట్ మాత్రమే కాదు, కార్, గోల్డ్ కాయిన్స్, హాట్స్టార్ వౌచర్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి దివాళీ 50 అనే కోడ్ వాడి 399 ఉన్న సబ్స్క్రిప్షన్ కేవలం 199కి పొందడమే కాకుండా ఇంకా కొన్ని గిఫ్ట్లు కూడా మీరు పొందే అవకాశం ఉంది. ఈ దీపావళి మీకు విజయాలు తేవాలని కోరుకుంటూ నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. వీ విల్ డై వన్ డే చెప్పుకోవడానికి కొంచెం అదోలా ఉంటుంది, కానీ నిజం ఏంటంటే మనం అందరం కూడా చనిపోతాం. ముందో వెనుకో అందరం అంతే. అలా అనుకుంటాం కానీ మళ్ళీ మనమే డెత్ని డినై చేస్తాం. అంటే ఈ ఆలోచన, చేస్తామనే ఆలోచనని ఒప్పుకోం. మనుషులు అందరూ కూడా చాలాసార్లు హైపోథెటికల్గా ఆలోచిస్తారు. ఇమాజినేషన్ అనే శక్తి మనకు ఉంది కాబట్టి కొన్ని విషయాల్లో హైపోథిసైజ్ చేస్తాం, అంటే ఊహించుకుంటాం. ఎలా అంటే, నేను MBBS కాకుండా ఇంజనీరింగ్ చదువుంటే ఇంకా ఎంజాయ్ చేసేవాడిని, నేను ఇలా కాకుండా అలా చేసి ఉంటే ఇంకా బాగుండేది, కోహ్లీ ఇలా షార్ట్ కొడితే బాగుండేది, ఆ కూరలు ఇంకొంచెం కారం వేసి ఉంటే బాగుండేది, ఇలా ఇలా ఒక పని అయిపోయాక ఇప్పుడు కూర్చుని కొన్ని నెలల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కూర్చుని ఆలోచిస్తాం. మనకి ఊహకి అడ్డు అదుపు లేదు, ఏదైనా ఊహించుకోగలం. కానీ ఇలా ఊహించుకోవడంలో నష్టం ఉంది. అదేంటంటే, మనం చనిపోయిన తర్వాత మన సంగతి ఏమిటి అనే ఊహకి వచ్చినప్పుడు మనం చనిపోయినా కూడా బ్రతకాలి అనే ఆలోచనకు వస్తాం. మనకంటూ ఒక లెగసీని సృష్టించాలి అని అనుకుంటాం. అండ్ దీనివల్లే చాలామంది డబ్బు వెనక పరుగుదీస్తారు, కొంతమంది ఫేమ్ వెనక పరుగుదీస్తారు, కొంతమంది పవర్ వెనకాల పరుగుదీస్తారు, కొంతమంది వాళ్ళ జనాల కోసం, కొంతమంది మతం కోసం, కొంతమంది ప్రాంతం కోసం, రాజకీయం కోసం, వ్యాపారం కోసం. వాళ్ళు ఇమ్మోర్టల్గా ఉండటానికి, ఒక శాశ్వతంగా కీర్తిని అనుభవించాలి అనే ఆలోచనతో తన ఆరోగ్యాన్ని పలంగా పెడతాడు, ఆనందాన్ని వదిలేస్తాడు, స్ట్రెస్ అయిపోతాడు, కంగారు పడిపోతాడు. ఇలా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను, మీరు, మనందరం ఆలోచిస్తాం. చనిపోయాక మన గురించి గొప్పగా మాట్లాడుకోవాలి అని ఇప్పుడు మనల్ని మనమే స్లోగా చంపేసుకుంటున్నాం. అండ్ దీనికి సొల్యూషన్ ఉంది, చాలా సింపుల్. ఈ ఇమ్మోర్టాలిటీ వెనుక పరుగు తీయకుండా, ఫేమ్ అండ్ పవర్ కోసం పరుగు తీయడం మానేసి ప్రశాంతంగా ఆనందంగా ఉన్నావా, ఆనందాన్ని అందరికీ పంచుతున్నావా, నువ్వు ఉన్న చోటంతా హాయిగా ఉందా ఆలోచించండి. చావు గురించి ఆలోచించడం మానేసి బ్రతుకు గురించి ఆలోచించండి. మీరు ఎంజాయ్ చేసే విషయాల గురించి ఆలోచించండి, మీ రిలేషన్స్ గురించి, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయగల కష్టం గురించి ఆలోచించండి. ఒక మనిషికి ఇవే ముఖ్యం. తనకి ఇష్టమైన కష్టం అంటే ఉద్యోగం, తనకి ఎంతో ముఖ్యమైన బంధం అంటే ప్రేమ, తనకి ఎంతో ముఖ్యమైన ప్రస్తుతం అంటే ఆనందం. ఈ మూడే మనిషికి ముఖ్యం, అండ్ మిగతావన్నీ కూడా డిస్ట్రాక్షన్సే అని ఈ పుస్తకంలో రచయిత అంటున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఒకసారి వీడియో ముగించే ముందు మనం చెప్పుకున్న పాయింట్స్ని రివైజ్ చేసేద్దాం. ముందుగా, ఐడెంటిటీ ఈజ్ అన్ ఇల్యూజన్. నేను రిచ్, పూర్, సక్సెస్ఫుల్, రెస్పెక్ట్ఫుల్ ఇలాంటి ట్యాగ్స్ అన్నీ కూడా ఒక మిథ్య అని తెలుసుకోండి. నచ్చిన పని చేయడానికి మీకు ఐడెంటిటీలు అవసరం లేదు, అది తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం. యూ కెనాట్ బి రైట్ ఆల్వేస్. ప్రతిసారి నేనే కరెక్ట్ అనే ఆలోచనలో నిజం లేదు. అందుకే కొన్నిసార్లు మీరు ఒక జడ్జిమెంట్ పాస్ చేసే ముందు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, నిజంగా మీరు కరెక్టా, ఆలోచించండి, క్లారిటీ తెచ్చుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ట్రూ లవ్. మన కష్టాల నుంచి తప్పించుకోవడం ప్రేమ అనే ఒక రిలేషన్షిప్లోకి అడుగు పెట్టకూడదు. ఒక బంధంలో ఇద్దరు సిన్సియర్గా ఉన్నప్పుడే అది నిజమైన ప్రేమ అవుతుంది, ఆరోగ్యకరమైన ప్రేమ అవుతుంది. వీ విల్ డై వన్ డే. అందరూ చనిపోతాం, అందులో పెద్ద విషయం లేదు. కానీ చనిపోయాక బ్రతకాలి అని ఇప్పుడు ప్రజెంట్ని పాడు చేసుకుంటూ బాధపడుతూ ఉంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. సో ప్రజెంట్లో హ్యాపీగా ఉండండి, ఆఫ్టర్ డెత్ ఆలోచనలు పక్కన పెట్టండి, ఇప్పుడు ఆనందంగా ఉంటూ ఆనందాన్ని పంచుతూ ఉంటే చాలు. సో ఇలా మనం వీడియో చివరికి వచ్చేసాం. మీకు ఈ వీడియోలో బాగా నచ్చిన కాన్సెప్ట్ ఏంటి, పాయింట్ ఏంటి అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.